అంటే ఫాదర్ ని సన్ ని ఇద్దరు చూసారు డిఫరెన్స్ ఏమి అర్థమైంది మీకు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్స్పీరియన్స్ పొలిటిషియన్ ఈజ్ అ గుడ్ బిజినెస్ మ్యాన్ జగన్ ఆయనకి పాలిటిక్స్ అన్నది ఇప్పుడు తెలుసుంటుంది వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడు తెలుసుంటుంది బట్ లోతుగా ఇప్పుడు తెలుసుంటుంది సో కంపారిజన్ అన్నదే లేదు దే ఆర్ టూ డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ఫాదర్ అండ్ సన్ అంతే కదా సో దాని గురించి మనం మాట్లాడడానికి ఈరోజు పాలిటిక్స్లో అందరూ బ్రదర్ అండ్ సిస్టరే కొట్టుకుంటారు ఇది మన లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ జరుగుతుంది అదే కదా మనం బయట చెప్పుకోం మనం బయట మాట్లాడుకోం అవి బయట పడతాయి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ కాబట్టి మనం వచ్చి వీటంతా మాట్లాడకుండా కరెక్ట్గా ఎవరు కావాలో అని ఏ మా ఓట్ వేస్తే కరెక్ట్ మన వాళ్ళు ఏంటంటే జస్ట్ యువర్ లైఫ్ ఇస్ నాట్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ప్లీజ్ అదే నేను ప్రజలకి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దయచేసి మూడు వేలు కోసం రెండు వేల కోసం అండ్ మీ లైఫ్ అంతా అక్కడే ఉండిపోతున్నది కదా అంటే మీరు సినిమాలలో గొప్ప నటి కాబట్టి అడుగుతున్నాను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు గొప్ప నటులు అని చాలామంది చెప్తుంటే వింటమే కానీ నేను నేను చూడలేదు నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు కాబట్టి మీరు వెళ్ళున్నారు కాబట్టి ఫైవ్ ఇయర్స్ మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి నటులు మీరంటారా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారా మాట్లాడే భాష కావచ్చు ముందు ఒక మాట వెనక మాట ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బాబు మోహన్ గారు ఎక్కడో ఒక స్పీచ్లో నా అంటే నాకు గుర్తుంది ఐఎమ్ సారీ ఎందుకంటే నేను నాకు తెలిసిన ఈ ఐదు సంవత్సరాలు నేను దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు ఎక్కడో ఎవరో చేసిన ఒక అలవాటు ఆ అలవాటుని ఒక ఎప్పుడు మన సిస్టమ్ని బ్లేమ్ చేయకూడదు సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్ దాన్ని బ్లేమ్ చేయడానికి బ్లేమ్ మనం దీంట్లో రకరకాల మంది ఉంటారు సో ఇప్పుడు నేను ఆ టర్మ్ గెలిచాను ఆ టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా గెలిచి ఉంటే దాని తర్వాత నేను ఇంకో టర్మ్ కూడా గెలుచుంటే నేను డెఫినెట్ గా వారే అవుతాను వారే అవ్వకపోతే యూ కెన్ నాట్ సర్వైవ్ ఎందుకంటే ఆ సిస్టమ్ని అట్లా చేస్తారు సో ఎవరు ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎవరు మాట ఎవరితో మాట్లాడుతున్నారు రాను అసలు విషయం మాట్లాడు నీ విషయం మాట్లాడు కదా నా ఒకే ఒకటి నాకు తెలియదు నాకు చాలా జరిగి ఉంటుంది నేను చేసేవారు మీరు చేయకపోతే మీరు మాట్లాడకపోతే మీ మీ పేరు చెప్పుకుని ఎవరు చేస్తారు మీరు చెప్పిన సో బెటరు వాళ్ళు చేసే బదులు మీరే చేయండి ఆ తప్పు మీరే చేయండి ఆ ఇది మీరే అవ్వండి ఇంకోళ్ళెందుకు యూజ్ చేసుకోవడం అలా అని అలా నాకు డైరెక్ట్గా కొంతమంది యా ఓకే అలా చెప్పున్నారు దాని తర్వాత బేసిక్ నాకు పాలిటిక్స్ అస్సలేం తెలీదు నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది క్యాంపెయినింగ్ నేను నడు చేస్తున్నప్పుడు పాదయాత్ర అన్నారు నువ్వు పాదయాత్ర చేయకపోతే నువ్వేం సినిమా ఆర్టిస్టా పాదయాత్ర చేయవా అని అంటారు నాకేమో పాదయాత్ర చేస్తేనే వీళ్ళు ఓట్లేస్తారా పాదయాత్ర చేసి మొత్తం చాలామంది చాలా ఎందుకు ఇవన్నీ అసలు జనం ఏంటంటే ఒకలా చూస్తారు మన్ని నువ్వు పాదయాత్ర చేపితే నువ్వు పొలిటీషియన్ కాదు ఏమే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని బట్టలు తీకి ఒక ఫోటో తీసుకోకపోతే నువ్వు పొలిటీషియన్ కాదు కొబ్బరికాయ వాడు కొడుతూ ఉంటే వాడు పక్కన కూర్చొని నువ్వు నీళ్ళు తాగితే పొలిటీషియన్ అప్పుడే పొలిటీషియన్ వాళ్ళు బావిలోంచి నీళ్ళు అంటే నువ్వు తిరిగి నన్ను వచ్చి ఏం చేసి ఇటు తిరగండి నేను సినిమాలోనే అలా చేయలేదు నువ్వు తిరగండి నువ్వు పొలిటీషియన్ ఈ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది ఇది మారాలి రైట్ ఓకే అండ్ అన్నిటికంటే ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు ఉంది అన్నది అన్నది నేను చెప్పాను కదా ఇట్లా కాదు ఇక్కడ ఉంది అన్నీ మొత్తం అయితే ఒక పాదయాత్రలో అందరూ జై అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా నేను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏదో చెప్తూ వస్తారు కదా ఫ్లాగులు పట్టుకుని ఒక దగ్గర దగ్గర ఒక వంద మంది మహిళలో సరే నేను నడుస్తూ ఉన్నాను ఎండ రెండు గంటలు అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు నాకు షూటింగ్ అలవాటు కాబట్టి మా అబ్బాయి టచ్ అవ్వకోర్రోడు నా పక్కన వాడు రెడీగా బాటిల్ పెట్టుకుని నీళ్లు పెట్టుకుని నాకు అమ్మ ఎందుకు వచ్చింది ఎండలో ఇట్లా తాల అసలు నువ్వు వచ్చి నాకేం కళ్ళు తిరుగుతుంది గొడుగు పట్టుకోకపోతే గొడుగు పట్టుకుంటారా మీకు గొడుగు పడుకుంటే ఓటు రారు అరే స్ట్రోక్ వచ్చి పడిపోతుంది నేను ఏమి సో ఏమిటి మన దేశం ఏమిటి అన్నది ఇక్కడ తెలిసిపోతుంది వెనక నుంచి వారు ఇద్దరు ఒక ఆమె జై కాంగ్రెస్ జై ఆమె జై తెలుగుదేశం జై తెలుగుదేశం అన్నది నాకు ఓకే డిస్టర్బెన్స్ నాకు ఒకే డిస్టర్బ్ ఉంది ఏమి మీరు చెప్తున్నాను నాకు ఒక నిమిషం అయితే కొంచెం ఆమె అయిపోయి వెళ్ళి కూర్చునేసింది ఒక చోట వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నా కోపం చేయమని నా మా అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి నాకు కనీసం వాళ్ళకి నీళ్ళన్నా అరేంజ్ చేయాలి నేను ఎమ్మెల్యే నేను కట్టస్తే నా పక్కన ఉన్న వాళ్ళు అరేంజ్ చేయాలి కదా ప్రతిదినే ఆగి ఆగి అనసు ఆమెకి ఆమె తీసుకొచ్చిన వాడు లే లే అంటున్నాడు నేను ఆమె కొంట్లో బాగాలేదు ఆమె పాపం పెద్ద ఆమె అనసు తేదేనా ఆమె నేనే వెళ్ళేమో ఓకేనా అని మాకు టచ్ పాడున్న కుర్రడున్న కదా ఇంకో బాటిల్ నీళ్ళు ఉంటాము కీయాలి తాగిసి ఏమనుకోదమ్మా నిన్నంత తెలుగుదేశాన్ని తిరిగాము అప్పుడు కానీ నాకు తెలియలే ఓ ఇదేమో మన షూటింగ్ లాగే ఉంది మన ప్లీజ్ ఇప్పుడన్నా మన వాళ్ళు ఏమి అంటే చాలా ఉంటుంది డీప్గా వెళ్తే ఒక సినిమా తీయచ్చు అంటే సెన్సార్ అలవాటు చేయాలండి బయటికి రాదు సినిమా అదే ఓకే సెన్సార్ మన బయటికి రాదు ఎలాగ సినిమా ఓకే అంటే ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ మారాలంటే మార్పు ప్రజల్లో రావాలి ప్రజల్లో మార్పు రావాలి నువ్వు నన్ను అన్నావంటే నేను బయట వాళ్ళు తీస్తాను నేను మామూలు కాదు ఒక మాటలో చెప్పండి వన్ ల్యాక్ ఇది ఉంటుందని పేలుతుందా టపకాయలు